ఎవరి పాపం ఈ పసిబిడ్డకు శాపం ఏపీ రాజధానిలో సంచలనం కలిగించిన పసిబిడ్డల మృతి కేసులో తాజాగా సాయిశ్రీ మృతి కూడా చేరిపోయింది పెద్దల కోపతాపాలు ఆస్తి వివాదాలు అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలపై మరణ శాసనాలు అవుతున్నాయి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియంగానే కడుపులోనే చిదిబేయబడిన సంఘటనలు భూమిపైకి వచ్చినాక పెద్దలు రకరకాల వివాదాలు ఆడపిల్లల మృతికి దారితీస్తున్నాయి పడమటలో నాగశ్రీ అయోధ్య నగర్లో నాగవైష్ణవి తాజాగా దుర్గాపురంలో సాయిశ్రీ మృతి వెనుక కూడా ఆస్తి వివాదాలే కారణంగా కనిపిస్తున్నాయి తనకు బ్రతకాలని ఉందని ఆ పిల్ల చెప్పిన హృదయ విచారక దృశ్యాలు మనుషుల మనసులని పిండేస్తున్నాయి తల్లిదండ్రులు ఏం పాపం చేశారో గాని విజయవాడ ఈ బాలికల మరణాలు మాత్రం మాయని మచ్చలాగా మిగిలిపోతున్నాయి విజయవాడలో జరుగుతున్న ఈ సంఘటనలపై న్యూస్ ఇండియా టీవీ స్పెషల్ ఫోకస్ రాష్ట్రంలో ఆడపిల్ల లేదని బాధపడేవారు కొందరైతే పుట్టిన ఆడపిల్లలను భారంగా చేసేవారు మరికొందరు ఆడపిల్ల పుడితేనే మహాలక్ష్మి పుట్టిందని అదృష్టంగా భావించేవారు ఇంకొందరు ఏది ఏమైనా అడుగడుగున ఆడపిల్ల జన్మకి ఎన్నో శాపాలుగానే ఉన్నాయి తాజాగా సుమశ్రీ మరణం విజయవాడలో సంచలనం కలిగిస్తుంది ఆస్తి లేక అంతస్తు లేక కాదు ఆదరణ కూడా కొదువలేదు కేవలం పెద్దల మధ్య మాట పట్టింపుడే వైద్యానికి విఘాతం కలిగించాయి ప్రేమలు ఆప్యాయతలు ఉన్నప్పటికీ పెద్దలు మాత్రం వాటిని పంచుకోలేకపోయారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలే ఆ బిడ్డ ఆరోగ్యంపై శరఘాతం విస్తాయి బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించాలని ఆలోచన మర్చిపోయిన పెద్దలు కోర్టులకు ఎక్కి ఆస్తుల కోసం వివాదాలు ఆడుకోవడం ఆ పసిబిడ్డ బాల్యంలోనే నిండు నూరెళ్లు నింపేసింది విజయవాడ నగరంలో మాదన్ శెట్టి సాయిస్త్రి సమస్య తీరని సమస్యగా మారింది ఈ సందర్భంగా తండ్రితనానికే మాయని మచ్చ శివకుమార్ ప్రవర్తన తన కుమార్తె యొక్క భౌతికాయాన్ని కూడా చూడటానికి రానివాడు కుమార్తె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే కనీసమైనటువంటి ట్రీట్మెంట్ చేయించిన వాడు తండ్రి ఎలా అవుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి తండ్రితనానికే మాయని మచ్చ తల్లి బిడ్డల సంరక్షణ చట్టం కింద అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ ఆరోపణలో ఉన్నటువంటి వాస్తవాన్ని నెగ్గుదీయాలి పోలీస్ శాఖ వెంటనే ఎమ్మెల్యేని విచారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ఎమ్మెల్యే పాత్రను విచారించాలి అలాగే మాధశెట్టి శివకుమార్ పైన తక్షణమే కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం సాయిశ్రీకి తండ్రిగా చెప్పుకుంటున్న ప్రముఖ రౌడీ షీటర్ విజయవాడ బెంగళూరు నగరాలలో కూడా కోట్లాది రూపాయలు ఆస్తులున్నాయి ప్రస్తుతం సమాజంలో ఏ వ్యాధినైనా నయం చేయగల టెక్నాలజీ కూడా ఉంది చొరవ తీసుకుని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చి సాయిశ్రీ తల్లి సుమశ్రీకి మాదం శెట్టి శివకు వచ్చిన విభేదాలు తొలగిస్తే బంగారం లాంటి ఆ బిడ్డ బ్రతికి ఉండేదని బంధువులు అభిప్రాయపడుతున్నారు 2009లో మాదం శెట్టి శివ నుండి విడిపోయిన సుమశ్రీ తెలంగాణకు చెందిన కృష్ణ కుమార్ ను వివాహం చేసుకుని హైదరాబాద్ లో ఉండేది ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు ఏడ్చుకుంటూ కూడా చేతులెత్తి దండం పెట్టలేను డాడీ అని చెప్పేసి మరి అది గట్టిగా ఏడ్చిగినా అతని హృదయం కరగలేదు అతని టార్గెట్ అంతా పిల్లని సొంత కూతురను కూడా చూడకుండా అతను బెంగళూరులో నేను చూసుకుంటే నా కూతురు నాకు అప్పచెప్పు అని చెప్పేసి నన్ను పిలిపించి అక్కడ అప్పచెప్పి ఫిబ్రవరి 7కి నేను వెళ్ళి 28కి నేను అక్కడ అప్పచెప్పి నేను వచ్చేసాను మార్చి 2వ తారీఖుకి నా కూతురు నాకు ఫోన్ చేసి మమ్మీ డాడీ అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు మమ్మీ నన్ను తీసుకెళ్ళిపోని చెప్పేసి ఏడవడం జరిగింది వేరే రూమ్లో తలుపేసుకొని ఆయన ఫోన్ నుంచి ఏడుస్తూ నాతో ఫోన్ మాట్లాడింది నేను వెళ్ళి గొడవ పడి పాపను తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చేవరకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లోకి నన్ను రానికోకుండా బోండా ఎమ్మెల్యే గారు అనుచరులు అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేశారు లోపలికి వెళ్ళినకుండా డైలీ తాగేసి వచ్చి 5-6 మంది కుర్రోళ్ళు వచ్చేసి మా మీద గొడవ చేస్తున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో పట్టించుకోలేదు అదేమంటే మీ హస్బెండే వాళ్ళకి రెంట్కి ఇచ్చారు జెంట్స్కి రెంట్కి ఇస్తారా తాగుబోతులకు రెంట్కి ఇస్తారా రెంట్కి ఇచ్చినట్టు రెంటల్ అగ్రిమెంట్ లేదు ప్రూఫ్ లేదు అని చెప్పేసి నేను అడిగాను
ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పేసి మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. నా బిడ్డకి ఇల్లు అమ్ముకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి, నా బిడ్డను బ్రతికించుకోవాలని గత 20-25 రోజుల నుంచి నేను నా గోళ నేను వినిపిస్తున్నాను. ఆయన వచ్చి దయచేసి మీ ప్రమేయం లేకపోతే నాకు వచ్చి వెంటనే నా బిడ్డను బ్రతికించండి, నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఆ రోజు ఆయన ఏ స్పందన లేదు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలు పోయిన తర్వాత నిన్నొచ్చి నాకేమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, నా మీద బురద చల్లొద్దామని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు ఎందుకు బయటికి రాలేదు, నిన్న ఎందుకు బయటకు వచ్చారు, ఏ దగ్గర నుంచి నిన్న బయటకు వచ్చారు, మీ పేరు చెప్పి నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు, మీ పేరుతో మీరు మాధవ్ శెట్టి శివకుమార్ స్నేహం ఏంటి, మీ స్నేహంతో నన్ను చంపేపిస్తానని నా మాజీ హస్బెండ్ అయిన శివకుమార్ మాధవ్ శెట్టి శివకుమార్ నన్ను బెదిరిస్తున్నారని చెప్పి ప్రతి మీడియాకి ప్రతి పోలీస్ స్టేషన్లో నేను చెప్తున్నాను. ఎందుకు నా గోళ పట్టించుకోవట్లేదు? లాస్ట్ 13 సంవత్సరాలైన నా కూతురు ప్రాణాలు పోయి దానికి ఆయుష్ ముగించి చచ్చిపోలేదు, ట్రీట్మెంట్ అందక చనిపోయింది. ఒక కామాంధుడైనా ఒక కిరాతకుడైనా ఒక కసాయి తండ్రికి పుట్టి నా కూతురు ఈ రోజున ప్రాణాలు బలుకుంది. ఈ ప్రాణాలు పోగటానికి కారణమైన మాధవ్ శెట్టి శివకుమార్ని శిక్షించాల్సిన కోరుతున్న వెంటనే తర్వాత నా పాప కార్యక్రమాలు కర్మంత్రాలు అయిన తర్వాత కమిషనర్ గారిని నేను కలుస్తాను. ఆయన పైన కేసు పెట్టి అతనికి అరెస్ట్ చేయాలి. అతని కొమ్ము కాల్సిన బోండా ఎమ్మెల్యే గారు ఉమ్మగారు కూడా సపోర్ట్ చేసిన ఆయన కూడా శిక్షించాల్సి. 2002లోనే పరిచయమైన విజయవాడ ప్రముఖ రౌడీ షిట్టర్ మరియు కాల్ మనీ వ్యాపారితో 7 సంవత్సరాల పాటు లబ్ధిపేటలో కలిసి ఉంది. మాధవ్ శెట్టి శివ సుమశ్రీలకు 2003లోనే వెంకట సాయి అలియాస్ సాయిశ్రీ పుట్టింది. 2006 సంవత్సరంలో మాధవ్ శెట్టి శివ సుమశ్రీలు కలిసి సాయిశ్రీని నలంద స్కూల్లో జాయిన్ చేశారు. అనంతరం 2008లో విడిపోయి 2010లో హైదరాబాద్ లో సుమశ్రీ తెలంగాణకు చెందిన కృష్ణకుమార్ ను వివాహం చేసుకుంది. వివాహానికి కొంతకాలం ముందే మాధవ్ శెట్టి శివ తన కూతురైన సాయిశ్రీ పేరుతో దుర్గాపురంలోని ఒక అపార్ట్మెంట్ ను రిజిస్టర్ చేసి గార్డియన్ గా తన పేరు పెట్టుకున్నాడు. అయితే కొంతకాలం వ్యవహారం అంతా సక్రమంగానే సాగింది. 2016వ సంవత్సరంలో సాయిశ్రీ అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న మాధవ్ శెట్టి శివ అపోలో ఆసుపత్రికి వచ్చి కొంత డబ్బు ఇచ్చి వైద్యం చేయించాడు. 2002 2006లో పాపను ఏ స్కూల్ వేసామమ్మా? ఎల్కేజీలో? నలంద స్కూల్ వేసాము. 2006 నుంచి ఎప్పటి వరకు మనం కలిసి ఉన్నామమ్మా? 2008 వరకు కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం మనస్మర్థతలు వచ్చి అభిప్రాయ భేదాలతో విడిపోయాం. విడిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మీ అమ్మతో మీ తమ్ముడితో అక్కడ సొంతంగా మీరు ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అప్పుడు 8 సంవత్సరాలు ఉన్నారమ్మా ఇంట్లో? 1 ఇయర్. 2008 నుంచి 8 సంవత్సరాలు ఉన్నారమ్మా? మనం అక్కడ నుంచి 10 వరకు 2 ఇయర్స్ మనం విడిపోయి ఉన్నాం. 2 సంవత్సరాలు దాంట్లో ఉన్నారు. ఈ 2 ఏళ్ళు పాటు పాప స్కూల్ ఫీజులు ఎవరు కట్టారమ్మా? విడిపో మనం మనస్మర్థతో వచ్చి విడిపోయినాక పాప పుస్తకాలు బట్టలు కూడా నేనేనమ్మా? పాప తిండికి మెయింటెనెన్స్ కి నెల నెల అక్కడికి వచ్చి ఇచ్చామన్నమ్మా. ఎంత అమ్మా? 6000. అప్పుడు మీకు నాకు 2008 నుంచి 2010 వరకు కూడా ఏ రకమైన లేకుండా పాప కోసమే అక్కడికి వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతాం జరిగిందమ్మా. కొన్ని రోజులు రాలేదు, కొన్ని రోజులు లోపలికి వచ్చారు, కొన్ని రోజుల వరకు బయటే నుంచే ఇచ్చారు. నెల నెల వచ్చి ఇచ్చేవాడిని అమ్మా? 2 ఏళ్ళు నెల నెల వచ్చి 6 వేలు మీకు బయట నుంచొని ఇచ్చి వెళ్ళేవాడిని అమ్మా? చెప్పాను కదా, కొన్ని రోజులు ఇచ్చాను బయట ఉన్నా లోపల. 2 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాము. ఇచ్చానమ్మా? నువ్వు కాదండి ఇచ్చాను. ఇవ్వలేదు, ఇచ్చాను కదా. 2010 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరు? హైదరాబాద్. వెళ్ళేటప్పుడు మీ పాపను కూడా తీసుకెళ్లారమ్మా? పాప నా దగ్గరే ఉంచుకుంటాను, నేను పెంచుకుంటానని చెప్పి ఎవరికన్నా చెప్పారమ్మా మీరు? నాకు నాతో పాటు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా చెప్పారమ్మా? పోలీస్ డిపార్ట్మెంట్ కంటే చెప్తా రాసుకున్నాం కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఇద్దరం కలిసి అక్కడ కూడా నేనే పెంచుకుంటానని హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకున్నారమ్మా. పాపతో నేను మాట్లాడొచ్చు అని చెప్పేసి మీరు కూడా అన్నారు. పాపతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండవండి అమ్మా. అంతేగా? అవును. సరే, పాపకి మెడికల్ ప్రాబ్లం వచ్చిందమ్మా 2016లో? వచ్చింది. ఏంటమ్మా?
ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప, ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప, గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్. డబ్బును ఖర్చు పెట్టే విషయంలో కొంతమేర వీరిరువురికి వివాదం తలెత్తింది. అనంతరం ఫిబ్రవరిలో సాయిశ్రీని తీసుకుని సుమశ్రీ బెంగళూరులోని మాదం శెట్టి శివ ఇంటికి వెళ్లి పాపను బ్రతికించమని ప్రాధాయపడింది. పాపను కూడా అతని వద్దే వదిలేసి బయటకు వచ్చి తలదాచుకుంది. అయితే తాను మాదం శెట్టి శివ వద్ద ఉండలేనని వాట్సాప్ లో తన తల్లికి సమాచారం పంపించడంతో ఏమీ చేయలేని స్థితిలో తల్లి మరలా బిడ్డను తీసుకుని విజయవాడ వచ్చింది. అప్పటికే అక్రమంగా ఓ వ్యక్తి ఆ ఇంట్లో అద్దెకు దిగడం, అతను అనుమానంగా ఉండడం గమనించిన సుమశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. పరిస్థితులు గమనించి అప్పటికే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సాయిశ్రీ ఆరోగ్యంపై ఈ వివాదాలు మరింత ప్రభావం చూపాయి. విభేదాల కారణంగా ఆ ఇల్లుకు మాదం శెట్టి గార్డియన్ గా ఉండడం కారణంగా ఆ ఇంటిని అమ్ముకునే పరిస్థితి లేదు. అమ్ముకొని వైద్యం చేయించుదామంటే మాదం శెట్టి శివ దానికి సహకరించలేదు. ఈ ఆలోచనతో ఒకవైపు కొట్టుమిట్టలాడుతుండగా కాలం గడిచిపోయింది. చివరకు ఆ ప్రభావం సాయిశ్రీ ఆరోగ్యాన్ని 100% క్షీణింపజేసింది. పాపం ఆ పసి మనసుకు బ్రతకాలని ఉన్నప్పటికీ చివరకు మరణమే జయించింది. ఆ పసిబిడ్డ మాటలను మనం వినగలుగుతున్నాం గాని పసిబిడ్డ జీవితంపై విధి మరణ శాసనం రాసింది. ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా సాయిశ్రీని మాత్రం అవేవీ కాపాడలేకపోయాయి. పసిబిడ్డ ఆప్యాయత అనురాగాలను కూడా ఆ తండ్రి పట్టించుకోలేదంటే మానవ సంబంధాలు ఎలా బీటలు వారుతున్నాయో అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ పిల్లల మనసులపై ప్రభావం చూపని సంబంధాలు ఆప్యాయతలు ప్రస్తుత సమాజంలో అవసరమవుతాయి.